ఐపీఎల్ 2022 సీజన్ కోసం బీసీసీఐ నిర్వహించిన మెగా వేలం ముగిసింది. మొత్తంగా 600 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొంటే 10 జట్లు కలుపుకొని 204 మంది ఆటగాళ్లను కొనుక్కోవడం జరిగింది. అయితే ఈసారి మెగా వేలంలో అత్యధిక ధర పలికిన టాప్ 10 ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. ఇక ముంబై ఇండియన్స్ నుంచి విడుదలైన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఈసారి వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. అతన్ని ముంబై ఇండియన్స్ మళ్ళీ 15.25 కోట్లకు కొనుక్కున్న సంగతి తెలిసిందే. నంబర్ 2 దీపక్ చార్ ను చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి కొనుక్కుంది. దీపక్ చార్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఇతన్ని చెన్నై సూపర్ కింగ్స్ 14 కోట్లకు కొనుక్కుంది. అదేవిధంగా అత్యధిక ధరకు అమ్ముడుపోయిన మూడో ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. ఢిల్లీ నుంచి విడుదలైన శ్రేయస్ అయ్యర్ ను కేకేఆర్ జట్టు 12.25 కోట్లకు కొనుక్కుంది. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ జట్టు లియామ్ లివింగ్స్టోన్ ను 11.5 కోట్లకు కొనుక్కోగా లియామ్ లివింగ్స్టోన్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. అదేవిధంగా శార్దుల్ ఠాకూర్ చెన్నై సూపర్ కింగ్స్ నుంచి విడుదలైన శార్దుల్ ఠాకూర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. శార్దుల్ ఠాకూర్ గాను 10.75 కోట్లు చెల్లించగా శార్దుల్ ఠాకూర్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. అదేవిధంగా అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆరో ఆటగాడిగా ఆర్సీబీ నుంచి కొనుగోలు చేయబడ్డ వరిందు ఆసరంగా నిలిచాడు. ఇతన్ని కూడా ఆర్సీబీ జట్టు 10.75 కోట్లకు కొనుక్కుంది. అదేవిధంగా హర్షల్ పటేల్ ను కొనుక్కున్న ఆర్సీబీ జట్టు ఇతనికి కూడా 10.75 కోట్లు చెల్లించగా హర్షల్ పటేల్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఏడో ఆటగాడిగా నిలిచాడు. వెస్టిండీస్ హిట్టర్ అయిన నికోలస్ పురం కూడా 10.75 కోట్ల ధర పలకగా అత్యధిక ధర పలికిన 8వ ఆటగాడిగా నిలిచాడు. అదేవిధంగా కివీస్ బౌలర్ అయిన లుకీ ఫెర్గుసన్ ను గుజరాత్ టైటన్స్ సొంతం చేసుకుంది. ఇతను 10 కోట్ల ధర పలకగా అత్యధిక ధరకు అమ్ముడుపోయిన 9 ఆటగాడిగా లుకీ ఫెర్గుసన్ నిలిచాడు. అదేవిధంగా అత్యధిక ధరకు అమ్ముడుపోయిన 10వ ఆటగాడిగా ఆవేష్ ఖాన్ నిలిచాడు. ఆవేష్ ఖాన్ ను లక్నో జట్టు సొంతం చేసుకుంది. ఆవేష్ ఖాన్ వచ్చేసి 10 కోట్ల ధర పలకడం జరిగింది.